ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముమ్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత ప్రేమ్ కుమార్ అన్నారు. మోడీ 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కుక్కట్పల్లిలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. దీనిలో భాగంగా ఏబీవీపురంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మూసాపేట డివిజన్ కార్పొరేటర్ కోడిచర్ల మహేందర్ పాల్గొని చారిటబుల్ ట్రస్ట్ సేవలని ప్రశంసించారు. ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని ప్రేమ్ కుమార్కు సూచించారు. నిరుపేదలు ఉన్న చోట ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం వల్ల వారికి ఎంతో సహాయపడిన వారవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పన్నాల హరీష్ రెడ్డి, గంధం రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఏవీపురంలో మెడికల్ క్యాంప్ పెట్టినటువంటి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వారు మోడీ గారి మీద అభిమానంతో, అంటే మోడీ గారి యొక్క సుపరిపాలన 9 సంవత్సరాల సుపరిపాలనకు ఆకర్షితులై వారి మీద అభిమానంతో ఈ ఏర్పాటు చేయడం చాలా హర్షణీయం. కేవలం మెడికల్ క్యాంప్ అంటే చూసి వదిలేయడమే కాదు, వాళ్ళకు అవసరమైనటువంటి మందులతో పాటు ఎవరికైనా కంటి సర్జరీ వేతే ఇతర ఏదైనా సర్జరీలు ఉన్నా కూడా వారు దగ్గరుండి చేయించడం చాలా అభినందనీయం. ఇట్లాంటి చారిటబుల్ ట్రస్ట్లు చాలా తక్కువ ఉంటాయి. ఏదో పేరుకు మాత్రమే చేసి వదిలేయడం కాకుండా వారికి చాలామందికి కంటి పరీక్షలు చేసి మరి స్పెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే కార్డియాక్ సర్జరీలు కావాలో వాళ్ళకి కూడా సర్జరీలు చేయించడము, దగ్గరుండి తీసుకురావడము, ఇదంతా కూడా చూస్తూ ఉంటే నిజంగా చారిటబుల్ ట్రస్ట్ వారిని ప్రేమ్ కుమార్ గారిని అభినందించడం ఉండలేము. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎక్కడైతే అవసరం ఉన్న బస్తీల్లో వారు ఏర్పాటు చేసడం చాలా అభినందనీయం. పరిపాలన 9 సంవత్సరాలు విజయవంతమైనందుకు వారి మీద నా అభిమానంతో ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము ఉచిత మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ఎక్కడైతే అవసరం ఉన్నదో, ఎక్కువగా పేదవారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఎక్కువగా నిర్వహించబడుతుంది. వారికి ప్రాబ్లమ్స్ రికగ్నైజ్ చేసి వారి తగ్గ మెడిసిన్ కూడా ఇవ్వబడుతుంది. అట్లాగే కంటి వైద్యం చేసినప్పుడు వాళ్ళకి క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ ఉన్నట్టయితే, చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టయితే వారికి కూడా ఫ్రీగా చేయించబడుతుంది. గత 4 క్యాంపుల్లో కూడా వారికి ఎవరికైతే అవసరం ఉన్నదో వారికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించడం జరిగింది. అట్లాగే ఈరోజు కూడా కొద్దిమందికి క్యాట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. వారికి ఫ్రీ ఆపరేషన్ చేసి మేమే తీసుకునే హాస్పిటల్కి అక్కడ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడం జరుగుతుంది. అట్లాగే ఎవరికైనా కళ్ళజోళ్ళు అవసరమైనప్పుడు కళ్ళజోళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది.